Hello viewers, welcome to our channel. చాలా మందికి హెయిర్ బాగా ఊడిపోతుంది. అలాగే ఊడిపోయినటువంటి హెయిర్ ని రీగ్రోత్ అవ్వడానికి మనకి ఇంట్లో దొరికేటటువంటి న్యాచురల్ ఇంగ్రీడియన్స్ తో రెమెడీని చూద్దాం. హెయిర్ గ్రోత్ కి కావాల్సినటువంటి ఇంగ్రీడియన్స్ అలోవెరా జెల్, విటమిన్ ఈ క్యాప్సూల్స్ అండ్ కలొంజీ సీడ్స్. ముందుగా 2 టేబుల్ స్పూన్ కలొంజీ సీడ్స్ తీసుకోవాలి. వీటిని పొడిలా అయ్యే విధంగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా వ్యూవర్స్, ఈ విధంగా పొడిగా చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్ అలోవెరా జెల్. మనకి ఇంట్లో కనుక కలబంద మొక్క ఉంటే దాని గుజ్జు కూడా వేసుకోవచ్చండి. అది దొరకనట్లయితే ఈ అలోవెరా జెల్ని యూజ్ చేయాలి. విటమిన్ ఈ క్యాప్సిల్ ఒకటి, ఈ 3 పదార్థాలను ఇలా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా వ్యూవర్స్, ఈ 3 పదార్థాలను ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇది ఇందులో కనుక మనం బాదం నూనె కానీ లేదంటే కొబ్బరి నూనె కూడా ఒక టేబుల్ స్పూన్ యూస్ చేసుకోవచ్చు. మన ఇష్టాన్ని బట్టి యూస్ చేసుకోవచ్చు. చూసారు కదా వ్యూవర్స్, ఈ మిశ్రమాన్ని జుట్టు యొక్క కుదుళ్ళకి అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత ఒక 5 నిమిషాలు మసాజ్ చేసి ఒక 10 నిమిషాల తర్వాత ఆగాలి. ఆగిన తర్వాత ఆ 10 నిమిషాలు అయ్యాక చల్లని నీటితో హెయిర్ వాష్ చేయాలి. హెయిర్ వాష్ చేశాక మళ్ళీ ఒక 30 మినిట్స్ వెయిట్ చేయాలి. వెయిట్ చేశాక మన ఇంట్లో ఉండేటటువంటి హెయిర్ షాంపూ ఏదైతే యూస్ చేస్తారో మీరు ఆ షాంపూతో హెడ్ బాత్ చేసుకోవాలి. ఇలా కనుక వారంలో 2 సార్లు చేసినట్లయితే మీ యొక్క హెయిర్ ఊడిపోయిన చోట మళ్ళీ హెయిర్ మళ్ళీ రీగ్రోత్ అవుతుంది. సో ఈ యొక్క మిశ్రమాన్ని యూజ్ చేయండి, హెయిర్ని రీగ్రోత్ చేసుకోండి. అండ్ ఇందులో యూజ్ చేసినటువంటి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కలబంద, అలోవెరా జెల్. ఈ అలోవెరా జెల్ అనేది హెయిర్ని ఈ రీగ్రోత్ చేయడంలో బాగా ఉపయోగపడుతుంది. అలాగే విటమిన్ ఈ, విటమిన్ ఈ క్యాప్సిల్స్ అనేది మన బాడీలో విటమిన్ ఈ తక్కువైనప్పుడు ఆ హెయిర్ అనేది గ్రోత్ అవ్వకుండా ఆగిపోతుంది. సో విటమిన్ ఈ అనేది హెయిర్ గ్రోత్ అవ్వడానికి బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఇంకొకటి యూస్ చేసినటువంటి న్యాచురల్ ఇంగ్రీడియంట్ కలొంజీ సీడ్స్. ఈ కలొంజీ సీడ్స్ అనేటివి హెయిర్ని నల్లగా మరియు బాగా గ్రోత్ అవ్వడంలో బాగా ఉపయోగపడుతుంది. చూసారు కదా వ్యూవర్స్, ఈ యొక్క మిశ్రమాన్ని వారంలో 2 సార్లు ఉపయోగించి మీ యొక్క హెయిర్ గ్రోత్ అయ్యేలా చేసుకోండి. చూసారు కదా వ్యూవర్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.